నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అదంతా ఇప్పుడు ఓకే అయిపోయింది అదంతా కూడా? సార్, వీళ్ళు 100 రోజుల్లో స్టార్ట్ చేస్తామన్నారు 2014లో. గవర్నమెంట్ వచ్చినాక వితిన్ 100 డేస్ టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ రన్ చేస్తామన్నారు. 100 రోజులు కాలేదా? ఇలాంటి సమస్యల మీద ఎక్కువగా బీజేపీ దృష్టి పెట్టలేకపోతుంది. సమస్యల పరిష్కారం కోసం కేంద్రంలో సర్కారు ఉన్నప్పటికీ కూడా, మోడీ సర్కారు ఉన్నప్పటికీ పెద్దగా దృష్టి పెట్ట, అసలు తీసుకుంటే సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఇసుక దందా ఎక్కువైపోతుంది. అసలుకి అయిపోతున్న లారీల కింద కూలీలు చనిపోతున్నా, ఎస్సీలు చనిపోయినా కూడా ఇంతవరకు ఏంది చేయలేదు, వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించలేదు, చాలామంది వికలాంగులు అయిపోయారు. ఇవన్నీ చేస్తున్నా కూడా కేంద్రం ఒకసారి కమిషన్ను నియమించింది తప్పితే ఆ కమిషన్ ఏమైంది, అసలు ఆ రిపోర్ట్లు ఏమైనాయి, చర్యలు ఏంటి అనేది కూడా లేదు. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది దీని మీద అంటున్నారు? నిజాం షుగర్ ఫ్యాక్టరీకి వద్దాం ఫస్ట్. మొన్న నేను పాదయాత్ర చేశాను, కన్క్లూజన్ మీటింగ్కి బోధనలో పెట్టాము మీటింగు, పబ్లిక్ మీటింగు. పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారు, మీరు వీడియో క్లిప్స్ పంపిస్తాం మీకు. మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మన రాష్ట్ర ఇన్ఛార్జు శ్రీ హంసరాజ్ గంగారాం గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన మాట్లాడుతూ, ఇదొక ఫెడరల్ సిస్టమ్, మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేము, స్టేట్ గవర్నమెంట్ ద్వారానే కావాలా, స్టేట్ గవర్నమెంట్ మాకు కనుక రిక్వెస్ట్ పెడితే నిజాం షుగర్ ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేయడానికి 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ అసిస్టెన్స్ మాకు ఇవ్వండి అని లెటర్ పెడితే నేను టేకప్ చేసి మోదీ గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి మాకు ఇటువంటి సిక్ యూనిట్స్ టేక్ ఓవర్ చేయడానికి ఒక ఫండ్ అలొకేషన్ కూడా ఉంది, మేము దాన్ని మీకు హెల్ప్ చేస్తాము అని అంత ఓపెన్గా చెప్పారు. ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆల్సో, తెలంగాణకి అఫీషియల్లీ ఈజ్ ద ఇన్ఛార్జ్ మినిస్టర్. మేము పాదయాత్ర చేశాము, ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టాము, వివిధ అందులో ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళైతే 100ల కొద్ది ధర్నాలు చేశారు, రైతులు ధర్నాలు చేశారు, రోడ్ల మీదకి వచ్చారు. ఈ కల్వకుంట్ల కవిత అన్న మనిషి నోరిపదింది, వాక్చాతుర్యం కదా, ఇలా వాక్చాతుర్యం బాగా మాట్లాడుతూ ఉంటారు కదా, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, అన్నీ పనికిమాలిన వీలు కానీ ప్రామిసులు ఇస్తూ ఉంటారు, మాట్లా గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ కుటుంబం అంతా. ఇది ఒక్క మాట మాట్లాడతలేదు, మాట్లాడించేలా చేయాల్సిన బాధ్యత మీపోయింది కదా. ఇంకేం చేస్తాను సార్, రోడ్డు ఇంకా మేము ఇంకా పెంచాలనుకుంటున్నాము. ఎండలో 40 డిగ్రీల ఎండలో 160 కిలోమీటర్లు రోజుకి 20 కిలోమీటర్ల పైన నడిచి, కాళ్ళకు బొబ్బలు కట్టేటట్టు నడిచి, అంత పెద్ద మీటింగ్లు పెట్టి, ధర్నాలు చేసి, రోడ్ల మీదకి వచ్చి, రాస్తారోకోలు చేసి, ఇన్ని చేసినా కూడా నోరిపి మాట్లాడదండి. సెంట్రల్ మినిస్టర్ వచ్చి, ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి కూడా చెప్పినాక కూడా మీరు రిక్వెస్ట్ పెట్టి కూడా పెట్టట్లేదు ఎందుకు? మీ ఉద్యమంలో అంత బలం లేదు అనిపిస్తుంది. ఒక ఎంపీని కూడా నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉన్నది అంటే మీ ఉద్యమం, మీ ఉద్యమంలో అంత బలం లేదు అనిపిస్తుందేమో. ఇక మేము ఒక్కటే సార్, అక్కడ కల్వకుంట్ల కవితకి డిపాజిట్ కూడా తగ్గదు, 6 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి, వీళ్ళు చేయదలుచుకోలేదని అర్థమైపోయింది మాకు. వీళ్ళని ఓడిస్తాము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచి తీరుతాం, అక్కడ చెరుకు పంటని మళ్ళీ మేము పెంచుతాము. ఆస్ట్రాలజీ ఏమైనా చేశారా మీరు? ఆస్ట్రాలజీ కోర్స్ ఏమైనా చేశారా? ఆస్ట్రాలజీ ఇప్పుడు మీకు మనం ఇదివరకు బయట కలిసాము ఒకసారి, ఆ రోజు చెప్పాను కర్ణాటకలో గెలుస్తామని. అంటే గెలుస్తుంటే లార్జెస్ట్ పార్టీ అయింది కానీ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేకపోయింది. మీరు ఆస్ట్రాలజీ కోర్స్ చేశాను అనుకోండి, నేను భవిష్యత్తు చెప్తాను అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, కలవకుండా కవితకు ఆస్ట్రాలజీ గుర్తుకొచ్చింది, చిలక జ్యోతిష్యం చెప్తా ఉంటారు కదా, చిన్న కేజీలో డబ్బా పెట్టుకొని రోడ్ల పక్కన కూర్చోండి, అదే డోర్ తీస్తారు, కేజీ డోర్ తీసి చిలకని రమ్మంటుంది, రాదు రమ్మంటే, మీరు గమనించండి, మీరు గుర్తు తెచ్చుకోండి, మళ్ళీ రమ్మంటే రాదు, నోటు తీసి అక్కడ పెట్టగానే వస్తుంది. కరెక్ట్ అండి, మీరు మరి అంత దారుణంగా మోసేస్తే ఎలా అండి? అరే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు చెప్పారు నాకు, డబ్బు అడుగుతుందయా టేక్ ఓవర్ చేసుకోవడానికి అంటే. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో డబ్బు కావాలా? 40,000 కుటుంబాలు, రైతు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు, ఇలా వరికి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా వరి దిక్కుపోయారు, వరికి పంట ధర వస్తలేదు, మద్దతు ధర వస్తలేదు, వాళ్ళు ప్రాణత్యాగాలు చేసుకుంటా ఉన్నారు. 4,000కు పైగా ఫార్మర్ సూసైడ్ అయినాయి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక.
అరే మీకు కనీస కనికరం లేదా మనుషుల పట్ల, రైతుల పట్ల? అందుకే చెప్తున్నా నేను, బతుకమ్మ చీరల స్కామ్ అన్నది 150 కోట్లు ఈ ప్రభుత్వం చేసే కరప్షన్ ముందు చాలా చిన్నది అయి ఉండొచ్చు, కానీ అందులో ఆలోచన విధానం, మనిషి ఆలోచన విధానం గుర్తుపట్టాలి అందరూ.